అందరికీ నమస్కారం. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని సొంత పత్రికలో సొంత ఛానల్లో రాష్ట్ర ప్రభుత్వం డబ్బా కొట్టుకుంటా ఉంది. జరగని పనులు చేయని పనులను కూడా మేమే చేశామని ఆపాదించుకుంటూ ప్రచార ఆర్భాటాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూ ఉంది. నేను స్పష్టంగా సూటిగా అడుగుతూ ఉన్నా, ఈ 28 నెలల్లో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఎంత కాంక్రీట్ పనులు చేశారు? ఎన్ని లక్షల క్యూబిక్ మీటర్లో ఎక్స్క్వేషన్ మట్టి పనులు చేశారు? 48 గేట్ల నిర్మాణం పూర్తయ్యి ఎన్ని గేట్లని ఎరెక్ట్ చేశారు? ఇంకా మిగిలిన గేట్లని, కనీసం గేట్లు తగిలియటానికి కూడా 28 నెలల్లో మీకు సమయం తీరలేదు. రివర్స్ టెండరింగ్ డ్రామాలతో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని మీ అస్మదీయులు కట్టబెట్టడానికి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడారు. రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి 800 కోట్లు ఆదా చేశామని చెప్పారు. ఇవాళ 913 కోట్లతో పోలవరం ఇరిగేషన్ డ్యామ్ని పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్గా మార్చారు. 913 కోట్లతో పోలవరం ఇరిగేషన్ డ్యామ్లో లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో జగన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. పట్టిసీమ దండగన్నావు, ఇవాళ అదే పట్టిసీమ 450 TMC కృష్ణా డెల్టాకి నీళ్ళు ఇచ్చింది. పట్టిసీమ దండగా పట్టిసీమ పంపులు బీగుతాను అధికారంలో రాగానే అని జగన్ రెడ్డి వాళ్ళ శాసనసభ్యులు ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఇవాళ మరి ఇవాళ పోలవరం డ్యామ్ని పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్గా 913 కోట్లతో లిఫ్ట్ పెట్టి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ఏం చేయాలనుకున్నారో చెప్పాలని కూడా జగన్ రెడ్డిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. పోలవరంలో చాలా డబ్బాలు కొట్టారు ముగ్గురు ముఖ్యమంత్రులు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కేవలం 5135 కోట్లు పనిచేశారు 10 ఏళ్లలో. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 11574 కోట్లు పనులు చేశాం. ఈ 28 నెలల్లో ఎన్ని 100 కోట్లు పనిచేసావు జగన్ రెడ్డి? చెప్పే దమ్ము ధైర్యం మీ ఇరిగేషన్ మంత్రికి ఉందా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉందా? మీ డబ్బా పత్రికల్లో, డబ్బా ఛానల్లో డబ్బా కొట్టుకోవటం కాదు, దమ్ము ధైర్యం ఉంటే ఇరిగేషన్ మంత్రి మాట్లాడతాడా, ముఖ్యమంత్రి మాట్లాడతాడా? మాట్లాడినాయి. డయాఫ్రమ్ వాల్ పనులు ఎంత అయినాయి? లెఫ్ట్ కెనాల్, రైట్ కెనాల్ పనులు ఎంత అయినాయి? కనెక్టివిటీస్ పనులు ఎంత అయ్యాయి? స్పిల్వే, స్పిల్ ఛానల్లో ఎవరు పనిచేశారు? అప్పర్ కాపర్ డ్యామ్, లోవర్ కాపర్ డ్యామ్ తెలుగుదేశం ప్రభుత్వంలో ఎంత అయింది? పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని రివర్స్ టెండరింగ్ డ్రామాలతో -26%కి ఒకే ఒక్క కాంట్రాక్టరు టెండర్లు వేస్తే -26% కట్టబెట్టావు. మరి మనం పిలిచిన 900 కోట్లు పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఇద్దరు కాంట్రాక్టర్లు వస్తే ఎంత పర్సంటేజ్ కట్టబెట్టావు జగన్ రెడ్డి? చెప్పే ధైర్యం, దమ్ము ధైర్యం నీ బుల్లెట్ చూపించిన ఇరిగేషన్ మంత్రికి ఉందా?
తాడేపల్లి రాజప్రసాదంలో చేతులు కట్టుకున్న ముఖ్యమంత్రికి ఉందా అని నేను అడుగుతా ఉన్నా. అసలు ఈ రాష్ట్రానికి ఇరిగేషన్ మంత్రి ఉన్నాడా? ఎందుకు మూసుకూర్చున్నారు? ఎందుకు నోరు తెరలేకపోతున్నారు? శాసనసభలో ఏం మాట్లాడారు? జూన్ 20 పూర్తి చేస్తాం, జూన్ 21 పూర్తి చేస్తాం. అయిందా పోలవరం? అయిందా పోలవరం? చాలా పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు ఎమ్మెల్యేలు, మంత్రులు నా కోసం ఎతికారు. ఇప్పుడు మూసు కూర్చున్నారు అందరూ. మాటలు కోటలు దాటాయి. మీ చేతలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ గడప దాట్లా. నిర్వాసితులను మోసం చేశారు, నిర్వాసితులకు నమ్మద్రోహం చేశారు, నిర్వాసితుల జీవితాలతో ఆడుకున్నారు, నిర్వాసితుల కన్నీళ్లు విషాదంగా ఉన్నాయి. అక్కడ వాళ్ళ పడే బాధలు, ఓ పక్క వర్షం, ఓ పక్క వరద, ఓ పక్క మునిగిపోయిన గ్రామాలు. ఏం చెప్పావు? కాపుర డ్యాం నేను కట్టానా? బుద్ధి జ్ఞానం ఉందా ఈ ప్రభుత్వానికి? కాపుర డ్యాం నువ్వు నేను కడతావా? పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ నేషనల్ ప్రాజెక్ట్, జాతీయ ప్రాజెక్ట్. కేంద్ర ప్రభుత్వ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్లకు అనుగుణంగా డ్యామ్ డిజైన్ రివ్యూ ప్యానల్, సెంట్రల్ వాటర్ కమిషన్ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో వాళ్ళు తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఇంజనీర్లు పనిచేస్తారు. సుమారు 71% చంద్రబాబు గారి నాయకత్వంలో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో పనులు పూర్తయ్యాయి. దగ్గర 32,415 క్యూబిక్ మీటర్లో ఒక్కరోజు పోలవరం డ్యాంలో, స్పిల్వేలో కాంక్రీట్ పనులు కంటిన్యూగా 24 గంటలు. దేశ చరిత్రలో ఉన్న 16 జాతీయ ప్రాజెక్టులో ఈ విధంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని చంద్రబాబు నాయుడు గారు అక్కడ నిలబెట్టారు. నువ్వేం చేస్తున్నావు? మేం చేసిన పనులకే మసిపూసి మారేడికాయ చేసి నువ్వు ఉద్ధరించావా? 4% పనులు చేసావా జగన్ రెడ్డి? నేను అడుగుతున్నా, నీ దగ్గర ప్రభుత్వం ఉంది, అధికార యంత్రాంగం ఉంది, వైట్ పేపర్ రిలీజ్ చేసే దమ్ముందా? 4% పనులు పూర్తి చేసావా? 5 చేసావా? 6 చేసావా? చెప్పు. ఎంత పర్సంటేజ్ పనులు పూర్తి చేసావో చెప్పు. దగ్గర మొత్తం ప్రాజెక్టు 71% పైగా తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అప్పటికి పూర్తయి ఉంటే ఇవాళ ఎంత పర్సంటేజ్ అయింది? సమాధానం చెప్పే దమ్ము ధైర్యం ఉందా? స్పిల్ ఛానలు, స్పిల్వే, పైలట్ ఛానల్, లెఫ్ట్ బ్లాంకు, అప్రోచ్ ఛానల్లో 85.5% మే మొదటి నెల 2019లో మేము పూర్తి చేసాం. ఇవాళ నువ్వు చెప్పేది 86.5 నీ రికార్డులే చెప్తా ఉన్నాయి. జూలై నెలలో నీ రివ్యూ జగన్ రెడ్డి, ఇది నాది కూడా కాదు, మీ రివ్యూ పుస్తకంలో నేను మీరు ఇచ్చిన సమాచారమే చెప్తా ఉన్నాను, చదువుతూ ఉన్నాను. 71% పనులే 4-5% కూడా పూర్తి చేయలేదని మీరే చెప్తున్నారు. అదేవిధంగా కాంక్రీట్ స్పిల్వే, స్పిల్ ఛానలు, బేసిను మొత్తం అంతా కలిపి 74.8% తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో అయితే మీరు చేసింది 77.4 తీసుకొచ్చారు. 74% నుంచే 77% తీసుకొచ్చారు. 3% డయాఫ్రమ్ వాళ్ళు, జట్ గ్రౌటింగు మొత్తం తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 100% పూర్తయింది. 100%. అదేవిధంగా రేడియల్ గేట్సు 48 గేట్లలో కూడా నువ్వు గేట్స్ ఆపరేషను పూర్తి చేసావా? ఎన్ని గేట్లు పూర్తయినాయి? ఎన్ని గేట్లు తగిలిచ్చారు? అదేవిధంగా దాన్ని చెప్పే పరిస్థితిలో లేవు. ఎగువ కాపుర డ్యాము 51 పాయింట్ తెలుగుదేశం ప్రభుత్వం ఎగువ కాపుర డ్యాము
దిగురు కాపర డ్యాము 30% అయింది. ఈ రెండు కూడా ఆ రోజు సెంట్రల్ వాటర్ కమిషను డ్యామ్ డిజైన్ రివ్యూ ప్లాన్లో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని పీపీఏ ఆధ్వర్యంలో తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగా ఆ నిర్మాణాలు మొదలుపెట్టి ఏదైతే నిర్వాసిత గ్రామాలు ఉన్నాయో అక్కడ కుటుంబాలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా పునరావాస కాలనీలు అన్నీ పూర్తి చేసి వాళ్ళందరినీ కూడా కాలనీలోకి మార్చి అప్పుడు కాపర డ్యామ్ని పూర్తి స్థాయిలో పూర్తి చేయాలని తెలుగుదేశం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఫిబ్రవరి మార్చిలో నోటిఫికేషన్ రావటం మే 30 కల్లా మీరు అధికారంలోకి వచ్చారు. 2019లో డ్యామ్ సైట్కి వచ్చావు, ఇరిగేషన్ అధికారులు స్పష్టంగా చెప్పారు అయ్యా డయాఫ్రమ్ వాల్ 100% కట్టబడి ఉంది, అక్కడ నిర్వాసితులకి నిర్మాణాలు పూర్తి చేసి వాళ్ళని ఇళ్లలోకి మార్చి మనం ఒక సీజన్లో ఈ కాపర డ్యామ్ నిర్మాణాన్ని పూర్తి చేసుకున్నట్టయితే వచ్చే వరద ప్రవాహానికి డయాఫ్రమ్ వాల్ని సంరక్షించుకోవచ్చు, కాపాడుకోవచ్చు. ఆ విధంగా నిర్మాణాలన్నీ కూడా 21 డిసెంబర్కి మేము పూర్తి చేస్తాం. 22 డిసెంబర్కి 960 మెగావాట్లు పవర్ ప్రొడక్షన్ కూడా మేము ఇస్తాం కొంతమేరకు అని చెప్పి చాలా స్పష్టంగా అక్కడ పనిచేసే ఏజెన్సీ ఇరిగేషన్ అధికారులంతా కూడా జగన్ రెడ్డికి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో మొత్తం రివ్యూలో చూపిస్తే చెప్తే నేను పట్టుకున్న కుందేలకు 3 కాళ్ళు. తాడేపల్లి రాజప్రసాదంలో కూర్చొని జరుగుతున్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టు పనుల్ని క్యాన్సిల్ చేసి రివర్స్ టెండరింగ్ డ్రామా ఆడి నీ బంధువు పీటర్ కమిటీ పనికి మాలిన కమిటీని పెట్టి 1000 కోట్లు అక్కడ తప్పు జరిగిందని చెప్పి నానా బురద వేసి ఏంటి కమిషన్లు కక్కుత్తుపడ్డారా? కమిషన్లు కక్కుత్తుపడితే పవర్ ప్రాజెక్టులు సిక్కింలో ఉన్నాడు కక్కుత్తుపడాలి, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాడు కక్కుత్తుపడాలి, లేకపోతే పవర్ ప్రాజెక్టులు కర్ణాటకలో ఉన్నాడు కక్కుత్తుపడాలి. మాకేం అవసరమయ్యా? మాకేం పవర్ ప్రాజెక్టులు ఉన్నాయి? కర్ణాటకలో ఉన్నాయా, సిక్కింలో ఉన్నాయా, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయా, లేకపోతే పవర్ ప్రాజెక్టులో షేర్లు ఏమన్నా మేము కొనుక్కుంటున్నావా? ఆ సరదాలు ఉన్నాయి నీకు, ఆ ప్రాజెక్టులు ఉన్నాయని నీకు. ఇవాళ పోలవరం ప్రాజెక్టు కొట్టేయాలనే దుర్మార్గమైన ఆలోచనతో పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టుతో ఆటలాడుకొని ఇవాళ అక్కడ డయాఫ్రమ్ వాల్. బుద్ధి జ్ఞానం ఈ ప్రభుత్వానికి ఉందా? మొన్న వచ్చిన కేంద్ర ప్రభుత్వ అధికారులు డయాఫ్రమ్ వాల్ గురించి ఏం చెప్పారు? ఫౌండేషన్ల గురించి ఏం చెప్పారు? ఎన్ని రోజులు పడుతుంది, ఎన్ని నెలలు పడుతుంది డయాఫ్రమ్ వాల్? ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కట్టేస్తావా? బుద్ధి లేని పత్రికలో, బుద్ధి లేని ఛానల్లో రాసేసుకుంటే సరిపోయిందా?